హాయ్ అందరికీ, లెట్ మీ షో యూ వన్ థింగ్. చూడండి, ఈ అమ్మాయికి నేను ఫ్రెండ్ యాప్ గురించి సజెస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, అసలు లోకమే మర్చిపోయింది. ఈ యాప్లో మనం ఆడియో అండ్ వీడియో కాల్స్ ద్వారా ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇప్పుడు తనని చూస్తున్నారు కదా, ఎంత బిజీగా ఫ్రెండ్స్తో మాట్లాడుతుందో. ఎందుకు ట్రై చేయకూడదు చెప్పండి? ఫ్రెండ్ యాప్లో గర్ల్ గిఫ్ట్స్ కూడా విన్ అవ్వచ్చు, అవి రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకేం కావాలి మనకి? మంచి ఫ్రెండ్, పాకెట్ మనీ, రెండూ ఒకే దగ్గర దొరుకుతుంది. సో నేను కూడా వెళ్తున్నా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి. మీ ఇష్టం. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. బావా, ఇంకెంతసేపు? వస్తున్నా. నాగు, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు. మూతిపల్ రాల్తాయి. ఎస్ ఆర్ నో చెప్పండి. నో. నాకు తెలుసు మీరు ఇలాగే అంటారని. ఆ నోని ఎస్ ఎలా చేసుకోవాలో నాకు వదిలేసేయండి. చూడు, అనవసరంగా ఇష్యూ చేయకు. అలా ఏం లేదు, ఏదో ఊరికే. నేను ఈ దీపావళికి అత్తే వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండడానికి వచ్చాను. అయితే దీపావళి దాకా టైం ఉందన్నమాట. కొంచెం ఎక్కువైంది. సారీ. ఇంతకీ మీ పేరు? పేరు చెప్తే పడిపోయినట్టేం కాదండి. బాగి, భాగ్యలక్ష్మి. సంజయ్. సంజయ్ సార్. జస్ట్ కిడ్డింగ్, సంజయ్నే. వ్యూ అదిరిపోయింది. లవర్స్కి మంచి స్పాట్ కదా ఇది. ఏమో, నీకే తెలియాలి. అంటే ఏంటి ఉద్దేశం? లవర్స్తో రెగ్యులర్గా ఇలాంటి స్పాట్కి వచ్చేవాళ్ళు కనిపిస్తున్నానా? ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు వీళ్ళు? మాట్లాడుకోనివ్వండి, అందరు లవర్స్ మనలా ఉంటారు కదా. నీకు అమ్మాయిల చేతుల్లో తన్నులు తినడం బాగా అలవాటు అనుకుంటా? లేదు, చిన్నప్పుడు అమ్మ ఒకసారి కొట్టింది, ఆ తర్వాత కాలేజీలో కావ్య ఒకసారి కొట్టింది, అంతే. తర్వాత ఎవరికా ఛాన్స్ ఇవ్వలా. కావ్య ఎందుకు కొట్టింది? అందరి ముందు ప్రపోజ్ చేశానని. ఓ, అందుకు కొట్టిందా? కాదు, యాక్సెప్ట్ చేశాక ప్రాంక్ అని చెప్పాను. తప్పులేదు, తప్పలేదు. ఫ్రెండ్స్తో బెట్టి కట్టాను, మళ్ళీ తనకి సారీ చెప్పాలి. అప్పటి నుంచి మళ్ళీ ఎవరికి ప్రపోజ్ చేయలే. ఆ తర్వాత అవకాశం మీకే దక్కింది. ఓ, నా చేతుల్లో తన్నులు తినాలని చాలా ఆరాటం. పర్లేదు, అయినా నాలా తన్నులు తిందామని రెడీగా ఉండే అబ్బాయిలు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఎందుకురా నా బుర్ర తింటున్నావు? కాసేపు సైలెంట్గా ఉండలేవా? ఎందుకలా సైలెంట్ కూర్చున్నావు? ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడాలి? అవతల మా నాన్న పెళ్లి గురించి ఫోర్స్ చేస్తున్నాడు. నువ్వేమో మీ నాన్నకి చెప్పడానికే భయపడుతున్నావు. నిన్ను తిట్టడానికి నోరు రాక సైలెంట్గా ఉన్నా. మా నాన్న అందరిలాంటి కాదే. మా నాన్నకి ప్రేమంటే పడదు. ఆయనకి ప్రేమంటే పడదా అని నా వెంట పడ్డప్పుడు తెలీదా? అదేంటి, నువ్వు కదా నా వెనకాల పడింది. ఓ, ఇలాంటివన్నీ బాగానే గుర్తుండే. మన విషయం మీ నాన్నకి చెప్పడం మాత్రం మర్చిపోతావు. మర్చిపోలేదు, చెప్పలేక చచ్చిపోతున్నా. కావాలంటే అన్ను అడుగు. వీడేంటి నా వైపు చూపిస్తున్నాడు? ఏమో, ఏమి ఏదో పనిచేసావో ఏంటో. నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు. నిన్న నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే అశోక్, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. మీ నాన్న మీద వంకతో నన్ను వదిలించుకోవాలని చూడకు. నేను నిన్ను వదలలేనని నీకు కూడా తెలుసు కదా. అలా ఏడుస్తావెందుకే? నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా అని చెప్తున్నా కదా. నాకు వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు నువ్వు ఇలా మేనేజ్ చేస్తూనే ఉండు. శ్రావ్య, 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 ఆగు శ్రావ్య, శ్రావ్య. శ్రావ్య ఏడుస్తూ వెళ్తున్నట్టుంది. రే, ఏం చేసావురా? నేనేం చేయకపోయినా తను ఏడుస్తుందిరా, వదిలే. అలా ఎలా వదిలేస్తావురా? వెళ్ళి ధైర్యం చెప్పు. ముందా ధైర్యం నాకుండాలి కదరా. మా నాన్నకు చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. నేను చెప్పకుండా తన ఇంట్లో మాట్లాడలేదు. తన కన్నీళ్ళు పెడితే చూడటం తప్ప నేను ఇంకేం చేయలేనురా. నీకేమన్నా మైండ్ దొబ్బిందా బావా? అంత భయపడేవాడివైతే ఎందుకు లవ్ చేసావు? ఇలాంటి లాజిక్లు బాగా చెప్తారు అమ్మాయిలు. వాడి సిచ్యువేషన్ అలాంటిది, వాడు మాత్రం ఏం చేస్తాడు? నువ్వు మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నావు, పాప మా అమ్మాయి పరిస్థితి ఏంటి? అటు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోలేదు, ఇటు మీ ఫ్రెండ్కి చెప్పినా ఏం చేయలేడు. ఆ అమ్మాయికి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుస్తుంటే అది చూసి కూడా నువ్వు మీ ఫ్రెండ్ని లైట్ తీసుకోమంటున్నావు, ఇంకా నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. రే, నువ్వు తన మాటలేం పట్టించుకోకరా. మీ నాన్నతో మాట్లాడి ఎలాగో ఒప్పిద్దాం, నువ్వేం టెన్షన్ పడకు. కనిపించేంత సాఫ్ట్ ఏం కాదు నువ్వు, నేను భరించడం కష్టమే, కానీ నేను మేనేజ్ చేసుకుంటా. ఓయ్ బాగి.
శ్రావ్య 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 ప్లీజ్ శ్రావ్య ఆగ్ శ్రావ్య నా మాట విని శ్రావ్య శ్రావ్య ప్లీజ్ శ్రావ్య నీ దండం పెడతా శ్రావ్య ఏంటి పరిస్థితి ఇంకా కన్విన్స్ అవ్వలేదా 2 రోజులు అయితే అదే వచ్చి మాట్లాడట్లేరా అదా ఇదే వద్దనేది పిల్లలు ఎక్కడా ఎవరు పిల్లలు మన కొడుకు ఎక్కడా వాడు పిల్లోడేంటండి ఈ పాటికి వాడికి పెళ్లి చేసుంటే వాడికే పిల్లలు ఉండేవారు నేను అడిగింది అని చెప్పు బయటకెళ్లారు అది చెప్తే సరిపోయేది కదా ఏంటది తినేలా ఉందో చెప్పండి ఏంటది మా అన్నయ్య మీకోసమని పంపించారు రొయ్యల పచ్చడి మీకిష్టం కదా నాకొద్దు కొంచెం వేసుకోండి వద్దని చెప్పానా టేస్ట్ అయినా చెయ్యండి వద్దని చెప్పాను కదా వాడి కూతుర్ని ఇంటికి రానివ్వడమే ఎక్కువ నీ ముఖం చూసి సైలెంట్గా ఉంటున్నాను ఈ పచ్చడి తిని చేసిందంతా మర్చిపోవాలా వాడు వాడి కూతురు ఏదిచ్చినా మన ఇంట్లో అది ఉండడానికి వీల్లేదు పడేదాన్ని ఛ తినాలనే ఇంట్రెస్టే పోయింది అయ్యో ఏంటండి ఇది ఏమండి అన్నం తినండి అన్నం మీద ఎందుకండి కోపం మీకు ఏమండి ఏమండి అమ్మా ఏముండో ములక్కే ఉండావా రే ఏంట్రా ఏంటి మీ మరదలేమో ఏడుస్తుంది మీ మమ్మీ కోపంగా ఉంది నువ్వేం పట్టించుకోండి పందిలా తింటున్నావు నీకు తెలియదు కదా బాగీ వచ్చినప్పుడల్లే ఈ పంచాయతీ మొదలవుతుంది మా నాన్నకి బాగీ వాళ్ళ ఫ్యామిలీ అంటే పడదు బాగీని ఎవరైనా ఏమన్నా అంటే మా అమ్మకి నచ్చదు ఇది చూసి చూసి నాకు అలవాటైపోయింది మీ నాన్నకి ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ అంటే పడదు అదో పెద్ద కథలేరా చెప్పరా వింటాను అసలు నిన్నెందుకు పిలిపించానురా కథలేండానుక చెప్తావా చెప్పవా చెప్పను చెప్పక నేనే తెలుసుకుంటా రే తినవా వద్దు నాకు ఆకలిలేదు నువ్వే మెక్కు అలాగే అన్నందేందురావే మీ మామయ్య మాటలు పట్టించుకోకు లేదత్తయ్య నేను ఊరికెళ్ళిపోతాను వెళ్తావా ఎక్కడికి ఎందుకత్తయ్య నువ్వేమో రారా అని ఫోన్లో చెప్తావు ఆయనేమో వచ్చిన ప్రతిసారి ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తారు అవసరమా ఇదంతా నేను వెళ్ళిపోతాను అత్తయ్య అలా అనకే నువ్వు వెళ్ళిపోతే ఈ దీవాలి చాలా బోసిగా ఉంటుంది మా బంగారం కదా లేదత్తయ్య ఉండు నాకు అసలు ఉండాలని లేదు నేను నీకోసం వచ్చాను ఇంకా నా వల్ల కాదు అయినా మాకు మాత్రం ఎవరున్నారత్తయ్య మీరే కదా ఎప్పుడో జరిగిన దానికి ఇంకా కోపాలు పంతాలనుకుంటూ అసలు ఏ కాలంలో ఉన్నారు ఆయనే ఇప్పుడు నేను వెళ్తాను అత్తయ్య మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే అలాగే వెళ్దూ గాని అన్నం తిందురా ఆకలిగా లేదత్తయ్య ఏమే మా ఇంట్లో అన్నం కూడా తినకూడదా అదెళ్ళి మీ ఆయన్ని అడుగు రేపే వచ్చేస్తున్నాను నాన్న నన్ను ఇంకేం అడక్కు రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నా బాయ్ ఎక్కడికి వెళ్ళేది నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి ఏంటి నా సంగతి ఏంటి అని నేను అస్సలే చిరాకులో ఉన్నా నన్ను ఇంకా విసిగించుకో ఇది మరీ బాగుంది మీ మావయ్య నిన్న ఏదో అన్నాడు దానికి నువ్వు బాధపడుతున్నావు మధ్యలో నేనేం చేశాను అసలేంటి నీ బాధ నువ్వు వెళ్ళిపోతేనే నాకు బాధ కదా దివాళి ఇదాకుంటా అని చెప్పావు కదా ఇలా మధ్యలో వెళ్ళిపోతే న్యాయమా చెప్పు మీ మావయ్య నీతో ప్రేమగా మాట్లాడాలి అంతే కదా నువ్వు ఇక్కడ లేకపోతే ఎలా మాట్లాడతాడు ఉంటే మాత్రం మాట్లాడతారా మాట్లాడు పోనీ నువ్వు మాట్లాడావా ఆయనకు అసలు నాతో మాట్లాడమే ఇష్టం లేదు అది నీకెలా తెలుసు ఎందుకంటే ట్రై చేశాను కాబట్టి ఏం మాట్లాడావు ఒకసారి చెప్పు
హాయ్ మామయ్య, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంకా దానికే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. నాకు అర్థమైంది, తప్పు మీ మామయ్య దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. రెండు మాటలకు రెస్పాండ్ అవ్వలేదనే మీ మామయ్యను వదిలే సరిపడని రెడీ అయ్యావు. ఎప్పటి నుంచో నా గొడవలంట. రెండు మాటలకు మీ మామయ్య ఎలా కరిగిపోతాడు అనుకుంటున్నావు? చూడు బాగి, మీ మామయ్యలో మార్పు రావాలని అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఒకవేళ దొరకడు కాలేదనుకో, నేనే నేను తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తా. చెప్పు, చేస్తావా? ఏం చేయాలి? మామయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? అది ఏం లేదు మామయ్య, రేపు ఈవినింగ్ నేను బయలుదేరుతున్నాను, మీతో ఒక మాట చెప్దామని. మామయ్య, మాకు రిలేటివ్స్ అంటూ ఉంది మీరే, అందుకే ఏ పండగున్నా ఇక్కడికే వస్తాను, రాకపోతే అత్తయ్య ఫోన్ చేసి బాధపడుతుంది. అత్తయ్యకి నేనంటే చాలా ఇష్టం మామయ్య. మామయ్య, ప్రాబ్లం మా నాన్నతోని కదా, మధ్యలో నేనేం చేశాను? మీ గొడవలు మీరు మీరే చూసుకోండి, నా మీద కోప్పడితే ఎలా మామయ్య? ఒక్కసారి ఆలోచించండి, ఇదే చెప్పాలనుకున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నేను రేపు బయలుదేరుతున్నాను, ఇకపై మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. ఆయన మారుతాడని నాకు నమ్మకం లేదు. మనుషులు అన్నాక మారుతారు బాగి, కొంచెం టైం ఇవ్వాలంతే. ఏంటి, ఏదో పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నావు? సరే భాగ్యలక్ష్మి. వద్దు, భాగ్యే బెటర్. మరి అదే, నీ పేర్లోనే నీకు నచ్చిన విషయాలు ఉన్నప్పుడు మనుషులు ఉండవా? అవన్నీ అర్థం చేసుకుని మారటానికి కొంచెం టైం పడుతుంది. ఆయన మారినా మారకపోయినా నేనైతే ఈవినింగ్ బయలుదేరుతున్నా. అదేంటి, నువ్వు వెళ్ళకూడదనే కదా ఇదంతా చేసింది. చూడు, నీకు నా మీద హోప్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఓవర్ యాక్షన్ చేసావంటే అత్తయ్యకి వెళ్ళి చెప్తా. చెప్పేదానివి అయితే మొన్న ప్రపోజ్ చేసినప్పుడే చెప్పేదానివి. అయినా బస్ ఎక్కితే నువ్వెవరో నేనెవరో, ఎందుకు ఇదంతా? చూడు బాగి, నువ్వు మహా అయితే కొన్ని వందల కిలోమీటర్లు వెళ్తావేమో, నేను తలుచుకుంటే ఆ వందల కిలోమీటర్లు కొన్ని గంటల్లో మాయం చేయగలను. హా, వచ్చి చూడు, మా నాన్న నిన్ను పొలంలోనే పాతేస్తాడు. వరి పంటకి మంచి ఎరువుగా ఆయన ఉపయోగపడతావు. పాతేస్తాడా? ఎందుకు పాతేస్తాడు? నాకెంత తక్కువ, మా నాన్న కూడా బాగానే సంపాదించాడు. ఇవాళ రేపు నేను కూడా ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నా సంబంధం కనుక పెళ్లి సంబంధాల్లో వస్తే కథను కలడా మీ నాన్న? నువ్వు ఇంకా మీ నాన్న సంపాదన మీద బతుకుతున్నావని తెలిస్తే ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వరు. అయితే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసాకే వచ్చి కలుస్తాలే. చూడు సంజయ్, హా ఏదో మా బావ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఒక్క రీజన్తోనే నేను వదిలేస్తున్నా, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు. ఇబ్బంది పెడుతున్నానా? నేను ఇంకా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటుంటే. చేసావులే బోడీ హెల్ప్. బోడీ హెల్ప్? మళ్ళెప్పుడొస్తావే? మీ ఆయన ఏయమ్మా, బావున్నావా అని మంచిగా మాట్లాడితే వస్తా. ఎలాగూ వారంలో పండగ ఉంది కదా, పండగ అయ్యాక వెళ్దూలే. ఏమేవ్? ఏయ్, నిన్నే కొంచెం టీ పెట్టు, తలనొప్పిగా ఉంది. అల్లంటి పెట్టరా? వద్దు, నార్మల్ టీ పెట్టు చాలు. అత్తమ్మా, నాకు ఆకులేస్తుంది. ముద్దపప్పు మిరియాల రసం విత్ ఆలూ ఫ్రై చెయ్. ఇప్పుడే వేస్తా. పోనీలే ఫీల్ అవుతుందని హెల్ప్ చేస్తే బోర్డు హెల్ప్ అనేసింది నాన్న. ఆయన అమ్మాయితో నీకేం పనిరా, తన అశోక్ లవర్ కదా. చచ్చా కాదు, అదో పెద్ద మిస్అండర్స్టాండింగ్ లే. అశోక్ గారి లవర్ వేరు, వాడు మరదలు వేరు. ఓహో, అయితే నీ ట్రాక్ క్లియర్ అన్నమాట. క్లియర్ అయినట్టే కానీ ఆ అమ్మాయి పెద్ద పెంగి పిల్ల నాన్న, ఎప్పుడెలా బిహేవ్ చేస్తుంది అసలు అర్థం కావట్లేదు. మరైతే డ్రాప్ అయిపోతావా? లేదులే, ఆ పెంకితనమే బాగుంది. ఓ
లవ్లో ఉన్నావు కదా, ఆ అమ్మాయి నీ మీద కాలేజీ దొక్కినా నచ్చుద్ది నీకు. సర్లే, నా బాధ అది కాదు, ఈరోజే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏంటో. నువ్వు అంత ఈజీగా వదలవు కదా. వదలంలే కానీ ఇంకొన్ని రోజులు తను పక్కనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అనిపిస్తుందిరా, అనిపిస్తుంది. నీ బాబు నీకు బాగా సంపాదించి పెట్టాడు కదా, ఏ కష్టం తెలియక కష్టాలను ఎత్తుకుంటూ వెళ్తున్నావు. అమ్మాయిలు వెంట పట్టడం కష్టమేంటి నాన్న? అమ్మాయిలంటేనే కష్టం రా, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నీ దగ్గర నుంచే నేర్చుకోవాలి. మన కమ్యూనిటీలో ఎంతమంది అంటీలు ఉన్నారు? నువ్వు రెండు పెళ్లి చేసుకుంటా అంటే నేను వద్దంటానా? ఒరేయ్, నువ్వు పిల్లని చూసుకొని నా పెళ్లి మీద పడతావేంట్రా? నువ్వు నా మాట ఎప్పుడు విన్నావులే కానీ ఉంటా. ఓయ్, ప్రతిసారి మా నాన్నతో మాట్లాడేటప్పుడు ఎంట్రీ ఇస్తున్నావు, అసలు నీకు ఎలా తెలిసిపోతుంది? అయిపోయిందా చెప్పడం? నువ్వు విన్నేదో వేషాలు వేస్తున్నా, మీ నాన్న నిన్ను తిట్టడా? మా నాన్నకి నా గురించి మంచి క్లారిటీ ఉందిలే. నువ్వు ఎదవ్వనా? ఫ్లోలో బాగానే తిడతావుగా. సర్లే కానీ నువ్వు వెళ్ళట్లేదా? వెళ్ళట్లేదు. అమ్మయ్యా, సారీ, ఎందుకు వెళ్ళట్లేదు? థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు. అయితే వర్కౌట్ అయిందన్నమాట. అది సంజయగడ ప్లానింగ్ అంటే అలా ఉంటుంది మరి. ఇంకా నువ్వు దీపావళ్ళకి ఎక్కడికి వెళ్ళేది లేదు. ఈలోపు నేను గెంటేయకుండా చూసుకో. నన్న? నో ఛాన్స్. నేను ఈ ఫ్యామిలీకి పెద్ద కొడుకులాగా, మన పెళ్లికి ఫస్ట్ వెడ్డింగ్ కార్డు వీళ్ళకే ఇవ్వాలి. థ్యాంక్స్ చెప్దామని వస్తే తాళి కట్టేదాకా వెళ్ళిపోతున్నావు. కొంచెం కామన్ సెన్స్ ఉందా నీకు? టైం లేదు, వారమే కదా ఉంది. ఈ లోపల నేను ఎలా పడేయాలి? నీలాంటి ఒడికి థ్యాంక్స్ చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. అంటే హెల్ప్ చేస్తే థ్యాంక్స్, ఫ్లర్ట్ చేస్తే తిట్లా? ఇంకేం రావా నీకు? మరి నువ్వు ఫ్లర్ట్ చేయకుండా మాట్లాడు, నేను బాగా మాట్లాడతా. సర్లే, ఏమన్నారు అంకుల్? అసలు మావే మాట్లాడతారని అనుకోలేదు. చిన్న హోప్ వచ్చింది మళ్ళీ మా ఫ్యామిలీస్ కలుస్తాయని. అవును, అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను. అసలు ఏంటి గొడవ? అది రే బావా, ఏం చేస్తున్నారా? అది మీ లవ్ స్టోరీ ఎలా సక్సెస్ చేయాలో ప్లాన్ చేస్తున్నాం. పోనీలరా బాబు, అన్నా చెల్లి కలిసి ఏదో సెట్ చేసేయండి. అన్నా చెల్లెల్లా? నువ్వు నన్ను ఏమని పిలుస్తావు బావా? అది నాకేమవుద్ది? మరదలు. మరిద్దరు ఏమవుతారు? అన్న చెల్లెలే కదా. సరే, మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కిందకెళ్తాను. బాయ్ అన్నయ్య. అరే, ఏమన్నా ఆలోచించావా? రే, నువ్వు ముందు నాకు మాట ఇవ్వరా? ఏమని? నన్ను ఇంకోసారి బావా అని పిలవద్దు. మరి ఏమని పిలవాలి? మా బాబు నాకు పేరు పెట్టాడు కదా, లేదా రేయనో ఒరే అనో ఏదోడు పిలు, కానీ బావాని మాత్రం పిలవని మాట ఇవ్వు. సరే అయితే మావాని పిలుస్తా. అయితే మావాని పిలిస్తే? అరే, అసలు ఈ వర్షం వద్దురా ప్లీజ్. రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏమడుతున్నావు అత్తమ్మా? నీకు ఇష్టమని మిరియాల రసం పెడుతున్నా. అవునే, ఆయన అలా ఎలా మారిపోయాడే? ఏం చేసావు నువ్వు? అదే మ్యాజిక్. పోనీలే, ఇన్నేళ్ల తర్వాత నాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. నాకు కూడా అత్తమ్మా. బాగి, నిన్ను ఒకటి అడగనా? అడగత్తమ్మా. నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకుంటావా? నీ అబ్బా, రే, నాలో సెట్ చేయమని పిలిస్తే నీలో సెట్ చేసుకుంటున్నావేంట్రా? వదలరా, నొప్పి వస్తుంది. ఆయన నా మరదలతో నీకేంట్రా పని? ఎరా, నీ మరదలు నీ సెట్గానా? రే, లేనిపోని పంచాయతీలు అవి పెట్టక. రే, నీ లవ్ మ్యాటర్ మొత్తం సెటిల్ అయ్యేదాకా నా మ్యాటర్ నేను తీసుకురాను, సరేనా? బాగి నాకు బాగా నచ్చిందిరా, సపోర్ట్ చేయరా ప్లీజ్ రా. సరే, లవ్ యూ రా బావా. తూ యాదవా. రే, నిన్ను శ్రవ్యాన్ని కలిపే బాధ్యత నాది. అవునా? సరే అయితే. అప్పుడైతే మళ్ళీ రెండు ఫ్యామిలీస్ ఒకటవుతాయి. మా అన్నయ్యను కూడా చూసుకోవచ్చు, నువ్వు నా పక్కనే ఉండొచ్చు. నాకు ఓపిక ఉన్నంత వరకు నీకు కావలసినవన్నీ వండి పెడతాను, ఏమంటావు? అత్తమ్మా, అది సర్లే, షాక్ అవ్వకు. ఇది నా మనసులో ఎప్పటినుంచో ఉన్నది, ఉండబట్టలేక అడిగేశా.
నువ్వు ఆలోచించుకొని మెల్లగా చెప్పు, సరేనా? ఈ దీపావళికి నువ్వే విషయం అనేది చెప్తే నేను మామయ్యతో మాట్లాడతా. దీపావళిక పండగ రోజు కదా, ఆయన కోప్పడకుండా మాట్లాడతారు. ఇంకా టైం ఉంది కదా, ఆలోచించుకో, టెన్షన్ ఏం లేదు. ఈ దీపావళికి నిన్ను శ్రావ్యని కలిపి నేను బాగా ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. ఇది ఫిక్స్.